షిన్చాన్ పెరుగుతున్న కొలిది ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోతే ఎలారా? ఏంట్రా ఇదంతా, నువ్వు దొడ్డికి వస్తే బాత్రూమ్ కానీ లేకపోతే బయట ఎక్కడైనా వెళ్ళాలి, కానీ ఇంట్లో వెళ్ళేస్తే ఎలారా? నాకు అర్థం కాగడుగుతున్నాను, వచ్చి మరీ దారుణం చేస్తున్నావురా. ఇంత కంపు పెట్టుకుని ఎవరైనా ఇంట్లో ఉండగలరా చెప్పు. అందుకడు బాబు నేను గట్ట కాదు, అందుకడు బాబు నువ్వే వెళ్ళినట్లున్నావు, నామెతో వేస్తున్నావు, వచ్చి మొత్తం కంపు. ఏంటందుకడు బాబు వెళ్ళు, నీకు అర్జెంటుగా వస్తే ఇంట్లో కాదు బాత్రూంలో వెళ్ళు, నాకు చెప్తున్నావు మళ్ళీ నేను వెళ్ళానని చెప్పేసి అంతా నువ్వు చేసే. రే షిన్చాన్ నాటకాలు వద్దు, చేసిందంత చేసి మళ్ళీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు నువ్వు? వచ్చే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడో మానేసావు అనుకున్నాను, మళ్ళీ మధ్య కొత్తగా మొదలు పెట్టావా? అరే నాకేంటందుకడు బాబు అంత అవసరం ఇంట్లో వెళ్ళాల్సిన అవసరం? నాకు తెలియదా ఏంటి, నేను బాత్రూంలో వెళ్ళాలంటే వెళ్తాను, కానీ నేనైతే ఈ విధంగా అస్సలు చేయనంతగడు కావాలంటే నా ఇంటి ముందు చూసుకో. అదిగో నేను పొద్దున్నే వెళ్ళేసానరా, ఇంట్లో నేనేం వెళ్ళే, షిన్చాన్ గాడు వెళ్ళేసి అబద్ధం ఆడుతున్నాడు. రే షిన్చాన్ అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలరా, ఎందుకురా? నేనేమైనా అంటానే ఏంటి, పోనీ వెళ్ళేసామని చెప్పేసి అన్నంత మాత్రం నేనేం అన్ను కదా. అంటే అది అనుకోకుండా అలా అయిపోయింది అందుకడు బాబు, పడుకొని లెగిసి ఫాస్ట్గా వస్తుందని నేను ఇంక పరిగెట్టేసరికి ఇంకేంటి కాలంతా జారిపోయి అక్కడ పడిపోయింది అందుకడు బాబు, సారీ. నాకు తెలుసురా ఖచ్చితంగా నువ్వే చేస్తావని చెప్పేసి, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి అనేది రాదు. నువ్వు ఇంకొకసారి ఈ విధంగా చేసావంటే, అరే ఒక్క నిమిషం, రే హల్ ఇదేంట్రా సడన్ గా ఇక్కడికి వచ్చేసాడు ఇడు? రే హల్క్ నిజంగా నువ్వేనా? రే ఏంట్రా ఇక్కడికి వచ్చావేంట్రా సడన్ గా? ఎందుకు ఇక్కడికి వచ్చానా, అంతా నీ వల్లేరా? నువ్వు బ్యాట్మెన్ గారికి మొన్న ఎంత మంచి సూపర్ కార్ ఇచ్చావురా, అసలు అంత మంచి కారు ఎవరికి అసలు ఇప్పటికి వచ్చి ఒక్కరికి కూడా ఇవ్వలేదు, లాస్ ఎంటోస్ లో ఒక్కరి దగ్గర కూడా లేదు. అలాంటి కారు వాడికి ఇచ్చి మాకు మాత్రం ఉత్తుత్తి గిఫ్ట్లు ఇస్తావా? అస్సలు ఒప్పుకోనరా, ఇది మా మ్యారేజ్ కి ఎన్ని నార్మల్ కార్స్ ఇచ్చావు, కార్స్ కూడా కాదు అవి టాయ్స్ అనుకో. ఇంకా వీడికి మాత్రం చాలా అంటే చాలా మంచి కార్ ఇచ్చావరా, నేనైతే అసలు ఒప్పుకునేది లేదు. నాకు కూడా చాలా అంటే చాలా మంచి కార్ కావాలరా, నాకు కూడా ఒక మంచి కార్ బిల్డ్ చేయరా ప్లీజ్. నువ్వు విధంగా చేయడం అస్సలు నాకు నచ్చలేదు. ఏంట్రా ఇంత సడన్ గా ఇలా మారిపోయావు నువ్వు? రే హల్ వాడంటే ఎప్పుడో వచ్చాడు కదరా, మీరు ఎప్పుడు ఎక్కడే ఉండుంటారు కదరా, మీకు చాలా అంటే చాలా సార్లు సూపర్ కార్స్ అనేది ఇవ్వలేదా ఏంట్రా? మరీ కామెడీగా మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా ఇస్తారా? ఇప్పుడు ఇప్పుడంటే చాలా కష్టం రా, బ్యాట్మెన్ గారికి మొన్నే కదరా కొన్నాం, వాడు డబ్బులే ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు సైమన్ దగ్గరికి వెళ్ళి నీకోసం కూడా ఒక కార్ చేయమంటే కష్టం రా, అసలు వాడు ఇవ్వలేడు రా బాబు, నీకు దండం పెడతాను రా ప్లీజ్ రా, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం రా. అంతే కదరా, అంత కూడా నీ మాట ఇంతే కదా, ఇంకా వద్దురా మన ఫ్రెండ్షిప్ కట్, నేను నీతో మాట్లాడను, ఇంకెప్పుడు నన్ను పిలకు, ఏమి చేయకు, అంతేరా ఉంటారా బాయిరా, నా కోసం ఈ మాత్రం కూడా చేయలేకపోతున్నావు కదా, అంతేలేరా, థ్యాంక్ యూ సో మచ్ రా, చాలా అంటే చాలా మంచి వాల్యూ ఇచ్చావు. అబ్బా రే ఏంట్రా ఇలా మాట్లాడితే ఏమని చెప్పనరా, చే మరి ఇంత దారుణంగా మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ బ్యాట్మెన్ గడికి ఇప్పుడే ఇచ్చాను అంటున్నాను కదరా, నీకు తర్వాత అయినా ఇస్తానన్నా కూడా నువ్వు అస్సలు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంత సడన్ గా సైమన్ దగ్గరికి వెళ్ళి చేయమన్నా కూడా వాడు చెయ్యడు రా, ఎందుకంటే ఇప్పటికే వాడికి డబ్బులు ఇవ్వలేదు, వాడు ఇప్పుడు ఏమంటాడు ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. రే ప్లీజ్ రా హల్క్, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాంరా. అంతగడు బాబు హల్క్ మామ గురించి తెలిసిందే కదా, ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఇంకా ఎవరి మాట వెండి అంతగడు బాబు, ఏమైనా చేసుకునే అవకాశం కూడా ఉంది, ఎందుకని చెప్పు ఒకసారి సైమన్ దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. అబ్బా సరైన పెంటే పెట్టావు కదరా, ఏంట్రా చే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సడన్ గా వస్తావని చెప్పేసి, ఒక నెల రోజులైనా బాగుండు, మొన్న మొన్నే కదరా ఆడికి ఇచ్చాను, ఇప్పుడు ఆ డబ్బులు తీర్చడానికి తలకైన ఉప్పురాని ఆయన అంటే ఇప్పుడు నీకు కూడా అన్నా. సర్లే మరేం చేస్తాం, ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రే షిన్చాన్ నువ్వు కూడా వస్తావంటే రారా, ఏదో ఒక విధంగా వాడిని అయితే అడుగుదాం, వాడు కనుక ఇవ్వకపోయాడనుకో నేనైతే ఏం చేయలేను రా హల్క్, ఓకేనా? నాకు అదంతా అనవసరం రా అంత కూడా, నువ్వు ఏదో ఒక విధంగా తీసుకురావాలి, తీసుకొస్తావు, తీసుకురాకపోతే ఇంకా మన జట్ పీస్ అంతే. సరే సరే రా బాబు, ఏదో ఒక విధంగా ట్రై చేస్తాను లేరా, తేకపోతే నన్ను ఉంచుతావా? కానీ ఎలా తేవాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదే. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, అనవసరంగా బ్యాట్మెన్ గారికి అయితే ఆ కార్ అయితే ఇచ్చానబ్బా, వీళ్ళెవ్వరు మ్యారేజ్ కి నార్మల్ కార్స్ ఇచ్చాను, అలానే నార్మల్ గిఫ్ట్స్ ఇచ్చాను అంతే, కానీ వాడు ఒక్కడి మ్యారేజ్ కి మాత్రం చాలా అంటే చాలా మంచి కార్ అయితే ఇచ్చాను, మీరు కూడా చూసారు కదా ఆ వీడియో కూడా సెపరేట్ గా చేస్తానని చెప్పేసి అన్నాను, కానీ ఇప్పుడు వీడు కూడా అడుగుతున్నాడు, అలానే అవెంజర్స్ ఎవ్వరు అడగలేదు, వీడు ఒక్కడికే వచ్చింది పాపం. ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు, ఇంత సడన్ గా అడుగుతున్నాడు వీడు, ఇప్పటికి ఇప్పుడు ఆ కార్ తేవాలంటే చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అంటే హల్గడ్ కార్ కదా ఇది, చాలా అంటే చాలా భారీగా ఉంటుంది, వీడికంటే మరీ దారుణంగా బిల్డ్ చేయాలి కాబట్టి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది.
అవుతుంది. బ్యాట్మెన్ అనుకోండి కొంచెం కిందకుంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ హల్క్ గాడిది అయితే పెద్ద భారీ భారీగా ఉండాలి కార్ అయితే. కానీ అది ఇప్పుడు ఎలా తీసుకురావాలో, ఆ డబ్బులు ఎలా తీసుకురావాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. పోనీ సైమాన్ గడి తయారు చేస్తానంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేం లేదు, కానీ వాడికి తయారు చేయకపోతేనే చాలా అంటే చాలా ప్రాబ్లం అని నాకైతే అనిపిస్తుంది. మీరైతే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక విధంగా వాడైతే అరువు ఇవ్వాలి. అరువు అంటున్నానేంటి, మన కార్ అయితే తయారు చేయాలి, అది తయారు చేసిన తర్వాత మనం ఏదో ఒక విధంగా డబ్బులు అయితే ఇచ్చుకోవచ్చు. ఒకవేళ వాడు కనుక తయారు చేయకపోయాడా, ఇంకా అంతే సంగతులు. మన దగ్గర అయితే ఇంకా రూపాయి కూడా లేదు, మనమైతే ఇంకేం చేయలేము. ఒకవేళ ఆడి దగ్గర కూడా అవ్వకపోయినట్లయితే మైకిల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే తీసుకొద్దాం. వాడు కూడా ఇవ్వకపోతే ఇంకేం లేనట్లే. మరి ఆడు ఎంత అన్నా కూడా నా దగ్గర అయితే డబ్బులు ఉండవు, తేవాలన్నా కూడా చాలా అంటే చాలా కష్టం. అంతగడ బాబు నాకైతే కొంచెం టెన్షన్ గా ఉంది. అంతగడ బాబు సైమన్ ఇస్తాడే ఇవ్వడని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాట్మెన్ దీనికి చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అయ్యాయి. మనమైతే దానికి సగం డబ్బులు అయితే కట్టాం, మిగతా సగం కట్టడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు హల్క్ గాడి కోసం అడిగితే కష్టమే అంతగడ బాబు. సరే వెళ్ళడం వచ్చేసాం కదా, ట్రై చేద్దాం. ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. అంతకు మించి ఇంకేం చేయలేం. రే సైమన్, సైమన్ ఎలా ఉన్నావురా, బాగున్నావా? ఏ అంతకుడా వచ్చావా, ఏంట్రా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, డబ్బులు కూడా ఇవ్వలేదు, సగం డబ్బులే తీర్చావురా, మిగతా డబ్బులు ఎప్పుడు తీరుస్తావురా బాబు, ఒక ఫోన్ లిఫ్ట్ చేయవు, ఏం చేసినా కూడా చేయవు, ఎందుకురా బాబు ఇలా తయారయ్యావు? అంటే సారీ రా, కొంచెం బిజీగా ఉండిపోయాను, అది కాకుండా నీ డబ్బులు అప్పు తీరుద్దామని దీనిలోనే ఉన్నాను రా, కాకపోతే అంత ఫాస్ట్గా కుదరట్లేదు అందుకని చెప్పేసి. సరే సరే కానీ ఏమి ఇలా వచ్చావేమి, కొంపతీసి డబ్బులు ఏమైనా ఇచ్చేద్దామనా? ఒకవేళ అదే ఉద్దేశంతో వచ్చినట్లయితే ఇచ్చే, ఎంత స్పీడ్గా వెళ్ళేది అంత స్పీడ్గా ఇచ్చే, నాకు కూడా డబ్బులు చాలా అంటే చాలా అవసరం ఉంది. అంటే డబ్బులు అంటే అప్పుడే కాదురా, కొంచెం టైం అయితే పడుతుంది. ఏంటి టైం పడుతుందా, మరి దేనికి వచ్చావురా ఇలా? అంటే కొంచెం ఒక చిన్న పని పడిందిరా. ఏంటంటే ఇంతకుముందు బ్యాట్మెన్ గడికి ఒక కార్ తయారు చేసావు కదా. అవును తయారు చేశాను, చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి కూడా అన్నావు కదా. సరే కానీ ఇప్పుడు దాని గురించి టాపిక్ ఎందుకు వచ్చింది? అదేరా చెప్తాను, వినరా బాబు, కొంచెం పూర్తిగా చెప్పినంత వరకు వినరా. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు కొంచెం భయం వేస్తుంది, ప్లీజ్ కాసేపు విను. సరే సరే చెప్పు. అదేరా ఇంతకుముందు బ్యాట్మెన్ గడికి ఒక కార్ అయితే తీసుకున్నాను కదా, మొత్తం నువ్వైతే చాలా అంటే చాలా మంచిగా తయారు చేసి ఇచ్చావు. అందులో మా అవెంజర్స్లో ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి అందులో హల్క్ గడ్ అయితే వచ్చాడు, వాడికి ఇవ్వలేదని చెప్పేసి చాలా అంటే చాలా బాధతో అయితే వచ్చాడు రా. ఇప్పటికిప్పుడు ఆ కారు ఎక్కడి నుంచి తీసుకొద్దామన్నా నా దగ్గర అయితే డబ్బులు లేవు. ఇంకా లాస్ట్ ఆప్షన్ నువ్వే ఉన్నావురా, ఎలా అయినా నువ్వే తయారు చేయాలి కదా, దాన్ని కూడా ఒకసారి తయారు చేస్తే ఈ డబ్బులన్నీ కలిపి నీకైతే ఇద్దాం అనుకుంటున్నాను రా. ప్లీజ్ ఏదో ఒక విధంగా నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. ఏంటే అరే ఆ పనులు ఏం జరగవరా బాబు, ఆ బ్యాట్మెన్ కారు డబ్బులు ముందు తీర్చరా, ఆ తర్వాత నీకు ఇవ్వాల్సింది ఏదో ఒకటి చేస్తాను, ప్లీజ్ నీకు దండం పెడతాను. ఇప్పటికిప్పుడు నన్ను ఏం అడిగినా కూడా నేనేం చేయలేనురా. రే 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 ప్లీజ్ రా, అలా అనకరా, నీకు దండం పెడతాను. వాడు ఫ్రెండ్షిప్ ఇది అది అని చెప్పేసి ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు రా, మన ఫ్రెండ్షిప్ కట్టు ఇది కట్టు అని చెప్పేసి అంటున్నాడు రా, ఏదో ఒకటి నువ్వే చేయాలరా ప్లీజ్ రా. అరే నేను ఒకవేళ డబ్బులు ఉన్నట్లయితే చేసేవాన్రా, నా దగ్గర డబ్బులు లేకే కదరా ఏం చెయ్యట్లేదు. ఒకవేళ అవే ఉన్నట్లయితే నీకైతే చాలా అంటే చాలా మంచిగా కారు అయితే తయారు చేసి ఇచ్చావంట్రా. ఇంతకు ముందు కూడా చాలా అంటే చాలా మంచిగా నేనే తయారు చేసి ఇచ్చాను కదరా, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా కూడాను, మరి నా మీద నమ్మకం లేదరా, ప్రస్తుతానికి నా దగ్గర అయితే డబ్బులు లేవరా అందుకని చెప్పేసి. అవునా, సరే సరేరా, నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వేనా ఏం చేస్తావు చెప్పు, పోన్లేరా ఆ మాట అన్నావు చాలు. రే సించాన్ పదరా, మనమైతే ఎంత స్పీడ్గా వెళ్ళేది అంత స్పీడ్గా మైకిల్ దగ్గరికి అయితే వెళ్దాం. రే సైమన్, నేనైతే మైకిల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ట్రై చేయగలవా? ట్రై చేయగలనరా, ట్రై చేయడం ఏంటి, సూపర్ డూపర్ కార్ అయితే తయారు చేస్తాను, ముందుగా డబ్బులు అయితే తీసుకురా. ఓకే ఓకే రా, అయితే ఇప్పుడే తీసుకొస్తాను. మైకిల్ గడి అయితే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మనకైతే డబ్బులు ఇస్తాడు, ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు కాబట్టి. పదరాశించాడు, ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా వెళ్దాం. రే సైమన్ గారు ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకొస్తాను, నువ్వు అక్కడే ఉండు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే మన మైకిల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం, కాకపోతే వాడు ఇస్తాడో ఇవ్వడో నాకైతే టెన్షన్గా ఉందబ్బా. అంటే వాడి దగ్గర డబ్బులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, కానీ వాడికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో నాకైతే డౌట్గానే ఉందబ్బా. ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇస్తాడు, దేవుడి దైవాలు ఇవ్వాలని చెప్పేసి మీరైతే మనస్ఫూర్తిగా కోరుకోండి. ఖచ్చితంగా ఆడి ఇచ్చాడు అనుకోండి, మనమైతే హల్క్ గడికి చాలా అంటే చాలా మంచి కార్ అయితే తయారు చేసేవ్వగలం. కానీ ఎంత మంచి కార్ చేద్దామన్నా కూడా ముందుగా మనకైతే డబ్బులు సెట్ అవ్వాలి కదా. దేవుడి దైవాలు మైకిల్ గడి ఇచ్చారనుకోండి సూపర్ అయిపోతుంది, ఒకవేళ ఇవ్వకపోతేనే చాలా అంటే చాలా ప్రాబ్లం ఈ హల్క్ గడితో. ఒక్కసారి వాడికైతే చెప్పామా అంటే ఇస్తామని చెప్పేసి నేనైతే
వచ్చేసాను కదా ఆల్రెడీ, ఇప్పుడు కనుక ఇవ్వకపోయినా నా పని అయితే అయిపోయినట్లే. మీరే ఏదో ఒక విధంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ లైకే నాకు ఒక చాలా అంటే చాలా మంచి సపోర్ట్ లెక్క, అందుకని చెప్పేసి చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికి మనమైతే మైకిల్ ఇంటికి అయితే వచ్చేసాం మాటల్లోనే, ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. వాడు కనుక ఉన్నట్లయితే చాలా అంటే చాలా మంచిదబ్బా, మళ్ళీ ఆఫీస్ అని వెళ్తే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ ఆదివారం కాబట్టి కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తాడేమో, లేకపోతే ఉండవు, నాకైతే అర్థం కావట్లేదు. అంతగా మనమైతే ఇప్పుడు వెళ్ళలేదు కదా బ్యాంక్ అయితే. ఓకే వచ్చేసాం మొత్తానికి మైకేల్. ఓకే ఇక్కడే ఉన్నాడు అబ్బా, ఆహా లెక్కలు చూసుకుంటున్నట్లున్నాడు. రే మైకేల్. ఓహో అంత కూడా, ఏంట్రా చాలా రోజులకు నేను గుర్తొచ్చానా, ఈ మైకేల్ గడు ఉన్నాడని చెప్పేసి మర్చే మర్చిపోయావరా నువ్వు, చాలా రోజులు అవుతుందిరా వచ్చి. అసలు నేను ఉన్నానని గుర్తున్నానా పోనీ? రే ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు గుర్తుండకపోవడమా, మరీ కామెడీగా మాట్లాడుతున్నావురా నువ్వు, నువ్వు ప్రతిరోజు గుర్తొస్తూనే ఉంటావురా, కాకపోతే ఏదైనా పనిలో ఉంటావు, ఒక్కోసారి బిజీ వస్తూ ఉంటుంది నీకు ఫోన్ చేసిన, అందుకని చెప్పేసి ఎప్పుడు చేయలేదు. సరే సరే కానీ నేనైతే ఒక పని మీద వచ్చానురా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన పని, నాకైతే ఒక 50 crores డబ్బులు అయితే కావాలరా, ఎందుకంటే ఒక మంచి కార్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను హల్క్ గడ్ కోసం. వాడైతే చాలా అంటే చాలా పేచి పెడుతున్నాడు చిన్నపిల్లలాగా, అందుకని చెప్పేసి ఏదో ఒక విధంగా నువ్వే నాకు సహాయం చేయాలరా. ఏంటి 50 croresా? రే అంత కూడా, నా అకౌంట్లో 10 crores కూడా లేవురా, మహా అయితే 5 crores మాత్రమే ఉన్నాయి. 50 crores అంటే ఎక్కడి నుంచి తేవాలరా, పోనీ ఇప్పుడు బ్యాంకులో నుంచి తెద్దామన్నా కూడా అదైతే వీలవ్వట్లేదురా, ఇంతకుముందు అయితే నాకు అయ్యేది కానీ. ఇంతకుముందు నేనైతే వేరే బ్యాంకులో చేసేవాంట్రా, నాకు కావాలంటే ఎంతైనా తీసుకునేవాడిని, కాకపోతే ఇప్పుడు కొత్త బ్యాంక్ జాయిన్ అయ్యాను కదా, అందుకని చెప్పేసి చాలా అంటే చాలా కష్టంరా అంత డబ్బులు తీసుకురావడం అయితే. పోనీ ఒక 10 crores వరకు అయితే నేనైతే ట్రై చేయగలనురా, అంత డబ్బులు అయితే చాలా అంటే చాలా కష్టంరా. అరే అరే అందుకడు బాబు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి, మనం డబ్బుల కోసం ఇంత తాపత్రయపడుతున్నాం కదా, మన దగ్గర మ్యాజికల్ పెయింటింగ్ ఉంది కదా అంతగడి బాబు, ఆ విషయం మర్చే మర్చిపోయాం, దాంతో గీస్తే హల్క్ కార్ ఏంటి మన లాస్ట్ సెంటోస్నే దింపొచ్చు అంతగడి బాబు, మర్చిపోయావు నువ్వు? అవును రశించాన్, మ్యాజికల్ పెయింటింగ్ రే, అసలు గుర్తే లేదురా బాబు. రే మైకేల్ థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వైతే 10 crores అయినా ఇస్తానని చెప్పేసి అన్నందుకు, కాకపోతే ఇప్పుడైతే నాకు ఆ డబ్బులు కూడా అవసరం లేదు. రే సించాన్ థ్యాంక్ యూ సో మచ్ రా గుర్తు చేసినందుకు, ఇంకా మనకైతే ఆ ఇబ్బందే లేదు, ఇప్పుడు హల్గడికి ఎటువంటి కారుకి ఇస్తానంటే మామూలుగా ఉండదు. రే థ్యాంక్ యూ సో మచ్ రా మైకేల్, నీకోసం ఏదో ఒకటి చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను రా, ఎందుకంటే అడిగినప్పుడల్లా ఏదో ఒక విధంగా సహాయం చేద్దామని ముందుకు వస్తూనే ఉంటారు నువ్వు, అదే నాకు నచ్చుతుందిరా నీలో అయితే. సరేరా నేనైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది, రే సించాన్ పదరా, మనమైతే ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా వెళ్దాం. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా, మన హల్క్ గడ్ వచ్చేసరికి ఇందాకలైతే కార్ అడిగాడు కదా, మామూలు కార్ అయితే మనమైతే గీయం, నాకైతే అసలు గుర్తే గుర్తుండట్లేదు అబ్బా, మొన్నే గీసామా, అసలు నాకు గుర్తుండట్లేదు, ఎందుకు గుర్తుండట్లేదో తెలియట్లేదు. కానీ స్టార్టింగ్లోనే నాకు గుర్తున్నట్లయితే ఒక రేంజ్లో ఉండేది బొమ్మ గీయడం అయితే. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోయి మన హల్క్ గడ్ కోసం ఒక మంచి సూపర్ డూపర్ కార్ అయితే డ్రా చేద్దాం. మామూలుగా ఉండకూడదు, ఆ కార్ అయితే ఒక రేంజ్లో ఉంటుందండి. నాకైతే ఆల్రెడీ ఆ కార్ మీద ఒక మంచి విజన్ కూడా వచ్చేసింది, ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు కదా, మన బ్యాట్మ్యాన్ కారు, అలానే హల్క్ గడ్ కారు, అలానే మిగతా అవెంజర్స్ కూడా మనమైతే కార్స్ అయితే గీద్దాం. వీళ్ళకి కూడా గీసాం కదా, మిగతా వాళ్ళకి కూడా గీసేద్దాం, ఎందుకంటే మన దగ్గర అయితే డ్రాయింగ్ బుక్ ఉంది కాబట్టి, సారీ డ్రాయింగ్ బోర్డు ఉంది కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్దామా, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం, ఇంకా లేట్ చేయకుండా మన హల్క్ గడ్కి అయితే ఈ విషయం చెప్పాలి. ఇడికైతే ఒకసారి కూడా తెలియదేమో నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే వాళ్ళ ముందు అయితే ఒకసారి కూడా గీయలేదు కదా డ్రాయింగ్తో అయితే. రే హల్క్, అరే పైన ఏం చేస్తున్నాడు వీడు? అరే పైన ఉన్నాడు అబ్బా, వీడి కోసం కిందకు వస్తూ ఉంటే వీడైతే పైన ఉన్నాడు. పదండి మనమైతే లేట్ చేయకుండా పైకైతే వెళ్ళిపోదాం, ఎలానో మన డ్రాయింగ్ బోర్డు కూడా పైనే ఉంది కదా, కొంప తీసి వాడు ఏమైనా డ్రాయింగ్ వేస్తున్నాడే ఏంటి? అచ్చా వాడికైతే అంతగా తెలియదులేండి దానికోసం అయితే, అందుకని చెప్పేసి వాడైతే డ్రాయింగ్ వేయడని నేనైతే అనుకుంటున్నాను. ఓకే రే హల్క్ ఇక్కడేం చేస్తున్నావురా? అరే ఒక్క నిమిషం, అరే ఇక్కడ డ్రాయింగ్ బోర్డు ఉండాలి. రే హల్క్ ఏం చేసావు నాన్న డ్రాయింగ్ బోర్డుని? కొంప తీసి వీడు ఏమైనా చేశాడా? రే ఇక్కడ ఎదురుగా ఒక బోర్డు ఉండాలి కదా, మనం నార్మల్గా గీస్తూ ఉంటాం, ఆ బోర్డు ఇక్కడ కనిపించిందా? బోర్డా? బోర్డు ఎప్పుడో విరగొట్టేశానుగా, అదిగో ఆ కిందనే ఉందిరా అంత కూడా. బోర్డు ఏమైనా యూజ్ అవుతుందా ఏంటి, నువ్వు కార్ తీసుకురాలేదన్న కోపంతో దాన్ని అయితే విరగొట్టేశారా? ఎంత పని చేసావురా, బోర్డుని విరగొట్టేశావా? అరే హల్క్ ఎందుకు రే ఈ విధంగా చేసావా? అయ్యో ఎందుకు రా హల్క్, నాకొక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఈ విధంగా చేసావురా? నీకోసం అని చెప్పేసి ఇంత కష్టపడి కారు కోసం అని ఎంతో ట్రై చేసాంరా, తీరా చూస్తే నువ్వు ఈ బోర్డునే విరగొట్టేస్తే ఎలా రా? అయ్యో ఇప్పుడు ఏం చేయాలో నాకైతే. అరే అదిగోండి,
అరే ఏంట్రా అలుచ్చా, ఒక్క మాట కూడా చెప్పు చేయకుండా, ఇంక నీ కార్ లేదు ఏమి లేదు వెళ్ళరా బాబు, మొత్తం ప్లాన్ అంతా స్పాయిల్ చేసావు కదరా చీ, మరి ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. రే సించాన్ చూసావా మొత్తం ఎలా తయారు చేశాడో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు. కానీ దీన్ని చూస్తూ ఉంటే విరిగిపోయినట్లు అనిపించట్లేదే, ఏదో కూరిపోయినట్లు అనిపిస్తుంది. రే ఇది విరిగిందా కూరిందిరా, ఏదో ఒకటి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. ఏమోరా అంత కూడా, నాకైతే విరిగినట్లే అనిపించిందిరా, నేనైతే కోపంతో ఇసిరేశాను, అదైతే అందులోకి వెళ్ళి డైరెక్ట్ గా అలా ఉండిపోయింది, నాకైతే విరిగినట్లే అనిపించిందిరా. అంతకడు బాబు, అదైతే విరిగిపోయినట్లు నాకైతే అస్సలు అనిపించట్లేదు, ఖచ్చితంగా ఇదైతే కూరిపోయి ఉంటది, ఎందుకంటే మన హల్క్ మామ్ ఫోర్స్ అలాంటిది కదా, ఒక్క దెబ్బతో ఇదైతే డైరెక్ట్ గా వచ్చి ఇందులో చచ్చిపోయినట్లుంది. అంతకడు బాబు, మనమైతే దీన్నైతే బయటికి తీసి అప్పుడైతే ఆ కార్ను వేయాలనుకుంటా, అంతవరకు మనమైతే దీన్నైతే డ్రా కూడా చేయలేము అంతకడు బాబు, ఏదో ఒకటి చేయంతకడు బాబు, ఏదో ఒక విధంగా ట్రై చేయి. ఓకే ఓకే, గ్యాప్ ఇవ్వరా సించాన్, 1 మినిట్ నేను చూసుకుంటాను కదా. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎంత లోపలికి కూరు పెట్టేశాడు, చే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా ఈ విధంగా చేస్తాడని చెప్పేసి. సర్లేండి మనమైతే ఒకసారి ట్రై చేద్దాం దీన్నైతే బయటికి తీయడానికి, కానీ ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలబ్బా. ఓకే ఓకే, నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది, చూసుకోండి నా చేతిలో అయితే ఏ గన్ ఉందో. ఈ మిసైల్ తో కొట్టామనుకోండి, ఒక్కొక్క దెబ్బకి అదైతే బయటకైతే వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మన దగ్గర డ్రిల్లింగ్ మెషిన్ కూడా లేదు కాబట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్. అరే ఏంటబ్బా వీళ్ళు ఎక్కడికి వచ్చారు, రే మీరేంట్రా మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, వెళ్ళండి వెళ్ళకుండా, ఇక్కడ పెద్ద మంటలాపేయడానికి వచ్చేసారు. అంటే రావచ్చు మరి ఇంత స్పీడ్గా రావాలా, అది కాకుండా కొన్ని కొన్ని ఇట్ల దగ్గరికి అయితే ఇంత స్పీడ్గా రారబ్బా, ఇటువంటి ఇట్ల దగ్గరికి మాత్రం వచ్చేస్తారు. ఇల్లు కాలిపోయినా పెద్ద పెద్ద పురుళ్ళు కాలిపోయినా కూడా ఈ విధంగా రారు, కానీ ఇట్లకి మాత్రం వచ్చేస్తారు. ఓకే మాటల్లోని ఇదైతే పైకి వచ్చేసిందబ్బా, వా మన కోసమే పైకైతే వచ్చేసింది అనుకుంటా. రే సించాన్ చూసావు కదా, మనమైతే ఇంకా లేట్ చేయకుండా డ్రాయింగ్ వేయడం అయితే స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, ఇప్పుడైతే నేనైతే బొమ్మ వేస్తాను చూడండి, బొమ్మ మామూలుగా ఉండదు, దాన్ని అయితే రియల్గా అలా దించేస్తానంతే, దాని పవర్స్ కూడా ఒక రేంజ్లో అయితే ఉంటాయిలేండి, మీకైతే తర్వాత చూపిస్తాను. ముందుగా మనమైతే లేట్ చేయకుండా ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా మనమైతే డ్రా చేసేద్దాం, ఏమంటారు సించాన్? మామూలుగా ఉండకూడదు అంతకడ బాబు, బొమ్మ వేసావంటే అదుర్స్ అయిపోవాలంటే లేట్ చేయకుండా స్టార్ట్ చేయి, ఒక రేంజ్ లో ఉండాలంటే. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి మన అంతకడు బాబు అయితే డ్రాయింగ్ అయితే వేయడం స్టార్ట్ చేశాడు, అంటే చేయలేదు చేస్తారు అనుకోండి, అందులోపు మీరైతే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత కష్టపడి వేస్తారు కదా అంతకడు బాబు. దీనికి చాలా అంటే చాలా టైం పడుతుంది, కానీ అంతకడు బాబు మాత్రం చూపించడం చాలా అంటే చాలా స్పీడ్గా చూపిస్తారు, అంతే అవ్వడం మాత్రం ఒక గంట అయినా పడుతుంది దీనికోసం అయితే. అందుకని చెప్పేసి మీరైతే ఒక లైక్ అయితే చేసుకోండి అంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. ఓకే అంతకడు బాబు, ఇంకా లేట్ చేయకుండా నువ్వైతే స్టార్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది, లెట్స్ గో, లేట్ చేయకుండా స్టార్ట్ చేయి. ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి నేనైతే డ్రాయింగ్ అయితే వేయడం స్టార్ట్ చేశాను, కానీ మీకైతే చాలా అంటే చాలా స్పీడ్ మోషన్లో పెట్టాను. ఎంత స్పీడ్గా పెట్టానంటే మీరే చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా కదులుందో, నేనైతే దీనికోసం ఒక గంట అయినా కష్టపడి ఉంటాను, అందుకని మీరైతే ఒక లైక్ అయితే చేసుకోండి సరేనా. ఖచ్చితంగా మీరైతే చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే అంత మంచి కారు అయితే మనమైతే వేస్తున్నాం కదా. చూస్తూ ఉండండి ఎలాంటి కారు వస్తుందో, మీరైతే లాస్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి, అప్పుడు మీకైతే ఎలా కనబడుతుందో చూస్తూ ఉండండి. కారు ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. ఓకే మొత్తానికి మనమైతే 2 సైడ్లు టైర్స్ అయితే వేసేసాంలేండి, ఇంకా మొత్తం 4 టైర్లా, 3 టైర్లే కనబడతాయిలేండి, ఇంకొక టైర్ వచ్చేసరికి అటు సైడ్ అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అదైతే కనిపించదు. ఓకే 3 టైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అయిపోయిన వెంటనే మనమైతే కలర్స్ వేసేయడమే, ఇంత ఈజీగా మీకైతే కనబడచ్చు, కానీ దీనికోసం చాలా అంటే చాలా టైం అయితే పట్టింది, మీకైతే తెలియదులేండి. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి మనమైతే పెయింటింగ్ కూడా వేసేసాంలేండి. ఓకే లెట్స్ గో, మొత్తానికి మనమే కంప్లీట్ గా కలర్స్ కూడా వేసేసాం. ఓకే ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ మనమైతే రాయాల్సింది ఏంటో తెలుసు కదా, మనమైతే రాయాల్సింది ఏం రాద్దాం, హల్క్ కార్ అని రాసాం అనుకోండి, అదైతే ఇంకొంచెం మంచిగా బిల్డ్ అయితే అవుతుంది. మనం ఇప్పుడు నార్మల్గా ఎలా వదిలేసామనుకోండి అంత మంచిగా అవ్వకపోవచ్చు, ఇప్పుడు హల్క్ కార్ అని రాస్తాం కదా అప్పుడు చాలా అంటే చాలా మంచిగా బిల్డ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఓకే మొత్తానికి మనమైతే గీసేసాం, రే సించాన్ గీసేసాం రా, ఎలా ఉంది బొమ్మ? మామూలుగా లేదురా అంత కూడా, ఒక రేంజ్ లో ఉందంటే థ్యాంక్ యూ సో మచ్, చాలా అంటే చాలా మంచి కార్ గీసిచ్చావు నా కోసం. రే హల్క్, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు బొమ్మ గీయడం స్టార్ట్ చేసినప్పుడే వచ్చావు
ఉందిరా అంతకుడా, బొమ్మ మాత్రం ఒక రేంజ్ లో ఉంది, కానీ కార్ ఎక్కడుందిరా అంతకుడా? కొంపు తీసి కార్ ఏమైనా రాలేదా ఏంటి? నువ్వేం బాధపడకరా, అది ఇక్కడ కనిపించకపోవచ్చు, కానీ ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు. ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా ఎక్కడుందో. మనమైతే గీసినప్పుడల్లా అది ఎక్కడికి వెళ్తుందో తెలిసిన విషయమే కదా. మన ఇంటి దగ్గరలో ఎక్కడ గీసినా కూడా మనం స్టార్టింగ్ లో ఎప్పుడు బైక్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే మన ఇంటి ఎదురుగా నుంచి తీసుకుంటాం కదా, ఆ ప్లేస్ లోనే ఆ కార్ అయితే వచ్చి ల్యాండ్ అవుతుంది. కానీ ఎలా ఉంటుందో చూడడానికి రెడీగా ఉన్నారు కదా, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పదండి, ఇంకా లేట్ చేయకుండా ఎంత స్పీడ్ గా వెళ్ళైతే అంత స్పీడ్ గా వెళ్ళిపోదాం. కారు మాత్రం చాలా మంచిగా గీసాం మనమైతే. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ అయితే ఇప్పుడే చేయండి, ఎందుకంటే కారు చూసేలోపు చేసుకుంటేనే మంచిది కదా. ఓకే ఓకే, కారు దగ్గరికి అయితే వచ్చేసాం. మీరైతే చూసుకోవచ్చు రెండు టైర్లు ఎంత పెద్దగా కనబడుతున్నాయో. ఇదిగోండి మన సూపర్ డూపర్ కార్, ఎలా ఉందో చూసారు కదా. కారు మాత్రం రే హల్క్, నువ్వు అడిగిన దానికంటే ఒక రేంజ్ లో గీసాను కదా కారు, అయితే నీకైతే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది కారు. మామూలుగా లేదు కదా కారు అయితే చూడడానికి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ రాంతి కూడా, థ్యాంక్ యూ సో మచ్, చాలా అంటే చాలా బాగుందిరా కారు మాత్రం. వావ్, ఇంత మంచిగా నువ్వైతే గీస్తావని అస్సలు అనుకోలేదు, కానీ ఇలా ఎలా వచ్చిందిరా? అమ్మా బాబోయ్, రే ఏంట్రా ఇంత మంచిగా ఉంది కారు అయితే? నేను ఇంకా ఎక్కి చూస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుందిరా, పైకి ఎక్కి చూస్తుంటే ఆ కంఫర్ట్ గానీ అలానే కారు లుక్ గానీ ఒక రేంజ్ లో ఉందిరా. థ్యాంక్ యూ సో మచ్ రాంతి కూడా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదేం చూసావురా, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. రే నువ్వు ఇదే అనుకుంటున్నావు, ఇంకా దీనికి పవర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పవర్స్ యాడ్ చేసిన తర్వాత ఉంటుందిరా కారు ఒక రేంజ్ లో ఉంటుంది. అలానే నార్మల్గా కూడా దీనికి అయితే కొన్ని పవర్స్ అయితే వచ్చేసాయి ఆల్రెడీ, కాకపోతే నేనైతే ఇంకా అవి చూపించలేదంతే. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, కారు అయితే మీకు ఇంత మంచిగా కనబడుతుంది కదా. కాకపోతే మీరు అనుకున్న విధంగా కారు అయితే ఇది కాదు, ఇంకా దీని పవర్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంటాయండి, మామూలుగా ఉండవు. కాకపోతే దాని వీడియో వచ్చేసరికి ఇప్పుడైతే మనం చూపించలేం కాబట్టి, అంటే దాని పవర్స్ వచ్చేసరికి ఇప్పుడైతే చూపించలేం, అందుకని చెప్పేసి దానికోసం అయితే సెపరేట్గా వీడియో, అంటే మన బ్యాట్మెన్ కారు, మన హల్క్ కారు, అలానే అవెంజర్స్కి కూడా మనమైతే గీద్దాం అనుకున్నాం కదా. వాళ్ళందరివి గీసిన తర్వాత సెపరేట్గా ఒక మంచి కారు వీడియో అయితే తీద్దాం వీళ్ళందరివి వచ్చేసి ఒకసారి, అప్పుడు ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మీరైతే చూస్తూ ఉండండి, మామూలుగా ఉండదు ఆ వీడియో వచ్చేసరికి. మీరైతే మొత్తానికి కారు చూసారు కదా, ఎంత మంచిగా ఉందో చూసారు కదా. ఈ కారు కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఖచ్చితంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. అలానే మీకు ఈ కార్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి నచ్చిందని చెప్పేసి. నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. ఎలానో తెలుసు కదా, బ్యాట్మ్యాన్ కార్, అలానే మన హల్క్ కారు, అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే అవెంజర్స్ కావాల్సిన అన్ని కార్లు గీసిన తర్వాత అప్పుడు వీళ్ళందరి కార్స్ అయితే కలుద్దాం. ఒక మంచి రేస్ అయితే పెడదాం, ఏదో ఒకటి చేద్దాం. వీళ్ళందరి కార్స్కి మాత్రం ఒక రేంజ్లో పవర్స్ అయితే నేనైతే ఇద్దాం అనుకుంటున్నాను. వీడికి కూడా చాలా అంటే చాలా మంచి పవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి అయితే. నేనైతే అప్పుడే మీకు చూపించట్లేదు, నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తా సరేనా. మరి అంతవరకు నేనైతే ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. టాటా బాయ్ బాయ్, సెలవు.